నవాల్సిందిగా కోరుతున్నాం. చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు మై టీచర్స్, పేరెంట్స్ అండ్ ఆల్సో అవర్ చైర్మన్ సార్. అవర్ కాలేజ్ అక్యూర్డ్ 992. ఈవెన్ దో ఐమ్స్ 989, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ డిస్ట్రిక్ట్ టాపర్ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్ అండ్ ఐ హోప్ ఐ విల్ గెట్ ఎ గుడ్ మార్క్స్ ఇన్ ఎంసెట్ అండ్ ఫెయిల్స్ అండ్ ట్రై టు బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ వన్. ఐఎమ్ స్వాతిక ఫ్రమ్ బైపిసి సెకండ్ ఇయర్ ఇన్ ఆర్ట్స్ కాలేజ్. ఐ స్కోర్డ్ 979 yesterday. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఐ హోప్ ఐ విల్ గెట్ ఏ గుడ్ మార్క్స్ ఇన్ ఎంసెట్ అండ్ నీట్ టూ. ఐఎమ్ రియల్లీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ఫోస్ కాలేజ్ అండ్ మై పేరెంట్స్ అండ్ టు ఆల్ ది స్టాఫ్ హూ సపోర్టెడ్ మీ. థ్యాంక్ యూ. ఇంటర్ ఫలితాల్లో అఫ్కోర్స్ యథావిధిగా ఇంత ముందులో కంటే కూడా మరి మంచి రిజల్ట్స్ తోటి తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచం సృష్టించింది. గత 6 సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో మరి ఏకఛత్రాధిపత్యంగా కంటిన్యూస్గా 6th టైము మరి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి ఈ సంవత్సరము ఇంకా ఘనమైన రిజల్ట్స్ కొద్ది ఎదురు చూసాం నిన్న. మరి నిన్న చూసుకున్నట్లయితే 2వ సంవత్సరమే ఎంపీసీ విభాగంలో రాష్ట్ర స్థాయి ప్రథమ స్థానంలో 992 మార్కులతో వైష్ణవి అని కరీంనగర్ అమ్మాయి టాపర్గా నిలవడం జరిగింది. మరి మనం జగిత్యాల క్యాంపస్ నుంచి చూసుకున్నట్లయితే అదే పొజిషన్లో 2వ సంవత్సరం దానిలో 989 మార్కులతోటి లహరి అనే అమ్మాయి కూడా జగిత్యాల జిల్లాకు టాపర్గా నిలవడం జరిగింది. కరీంనగర్ జిల్లా వైష్ణవి అమ్మాయి తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ ర్యాంక్ సాధిస్తే మరి మన జగిత్యాల క్యాంపస్లో ఉన్న అల్పూర్ జగిత్యాల అమ్మాయి లహరి జగిత్యాల జిల్లాగా టాపర్గా నిలవడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. మరి అంతేకాకుండా ఒక గ్రూప్లోనే స్టేట్ ఫస్ట్ అనేది కాకుండా వైపీసీ విభాగంలో కూడా కృషిత అనే అమ్మాయి 992 మార్కులతోటి రాష్ట్ర స్థాయి ప్రథమ స్థానంలో కూడా నిలవడం జరిగింది. ఈ రకంగా గతంలో 6 సంవత్సరాలు చూసుకుంటే 2వ సంవత్సరంలో ఏదో ఒక గ్రూప్లో మాత్రమే స్టేట్ ఫస్ట్ వచ్చాం.
కానీ ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే మరి ఎంపీసీ విభాగంలో అట్లాగే బైపీసీ విభాగంలో రెండు గ్రూపుల్లో కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తీసుకొచ్చి మరి కరీంనగర్ తర్వాత అల్ఫోర్స్ సత్తా ఏంటి అనేది రాష్ట్ర స్థాయిలో నిరూపించడం జరిగింది. మరి ఇలా ఐపీ మార్కుల్లోనే కాకుండా ఐఐటీలో తర్వాత నీట్లో కూడా మరి ఎంతో మంచి రిజల్ట్స్ని సాధిస్తున్నాం. లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే ఏడుగురు చిన్నారులు వివిధ ఐఐటీలలో మరి వాళ్ళు ఇంజనీరింగ్ చేస్తున్నారు. అట్లాగే ఒక 35 మంది చిన్నారులు వివిధ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్లో చేరారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఒక 5 నుంచి 10 మంది చిన్నారులు ఉస్మానియా మరియు గాంధీ ఆయన టాప్ మెడికల్ కాలేజీలో కూడా జాయిన్ అవుతున్నారు. అంతేకాకుండా మరి మెయిన్స్ ఎగ్జామ్ ద్వారా ఎన్ఐటీస్లో కూడా 40 నుంచి 60 మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ చేస్తున్నారు. సో మనం ఒక ఇంటర్మీడియట్ అనేది కాకుండా మరి ఐఐటి నీట్ లాంటివి కూడా మనం కాన్సన్ట్రేట్ చేస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నాం. మరి ఆల్ఫోర్స్ అనేది ఒక ఎంపీసీ బైపీసీ అనే కాకుండా మనం సిఈసి ఎంఈసి విభాగంలో కూడా మంచి రిజల్ట్ సాధిస్తున్నాం. ఎంఈసి విభాగంలో 984 మార్కులు వైభవ్ అనే అబ్బాయి మరి రాష్ట్ర స్థాయిలో 3వ స్థానంలో నిలవడం జరిగింది. మరి సిఈసి విభాగంలో 976 మార్కులతోటి కరీంనగర్ స్టూడెంట్ రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకులో నిలవడం జరిగింది. మరి ఇక్కడ మనం జగిత్యాల క్యాంపస్ చూసుకున్నట్లయితే అఖిల అనే అమ్మాయి 958 మార్కులతోటి మరి జగిత్యాలలో మంచి మార్కులు తీసుకువచ్చి మరి ఆల్ఫోర్స్ కీర్తి ప్రతిష్టలను సిఈసి నుంచి అమ్మాయి కూడా మరి నింపజేసే విధంగా ఉంది. అంతేకాకుండా ఫస్ట్ ఇయర్ విభాగంలో చూసుకున్నట్లయితే మరి ఎంపీసీలో 470 మార్కులకు గాను 467 మార్కులతోటి టాప్ పొజిషన్లో మన కరీంనగర్ నుంచి పిల్లలు ఉన్నారు. మరి జగిత్యాలలో చూసుకుంటే ఇక్కడ భవిష్య తర్వాత వినయశ్రీ అనే ఇద్దరు అమ్మాయిలు కూడా 462 మార్కులతోటి ఇక్కడ మనకు జగిత్యాలలో మంచి మార్కులు తీసుకొచ్చున్నారు. మరి బైపీసీ విభాగంలో చూసుకుంటే ధర్మత అనే అమ్మాయి 432 మార్కులు తీసుకువచ్చి మరి జగిత్యాల జిల్లా టాపర్గా బైపీసీ విభాగంలో నిలవడం జరిగింది. అయితే మనం కరీంనగర్లో చూసుకుంటే 436 మార్కులతోటి మరి రాష్ట్ర స్థాయిలో టాప్ మార్కుల్లో మనం ఉన్నాం. 436 మార్కుల మీద నిర్మల్ ఆల్ఫోర్స్ ఒక అమ్మాయి వచ్చింది. కరీంనగర్ ఆల్ఫోర్స్ వాళ్ళ ఇద్దరు అమ్మాయిలు రావడం కూడా జరిగింది. సందర్భంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మరి మాకు అన్ని రంగాలుగా చేదోడు వాదోడుగా ఉన్న మా యొక్క తల్లిదండ్రులకి అట్లాగే మరి ఇంతటి మంచి రిజల్ట్స్ తేవడానికి ఆల్ఫోర్స్కు ఎప్పటికీ వెన్నుదండుగా ఉన్న మా కరెస్పాండెంట్ ప్రిన్సిపాల్ తర్వాత మంచి స్టాఫ్ బృందం 24/7 వాళ్ళందరూ కూడా పిల్లలకి అట్ ఎనీ టైం ఫోన్ చేస్తే మేము మీకు అందుబాటులో ఉన్నామనే విధంగా ఉన్న ఆ స్టాఫ్ని కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ మరి టాపర్స్ అయిన ఈ పిల్లల్ని నేను ఇక్కడ వేదికపైకి రావాల్సిందే.